తెలుగు సినిమా పరిశ్రమకి ఒక కొత్త హీరో పరిచయం కాబోతున్నాడు ఇందులో కొత్త ఉంది రోజు చాలామంది హీరోలు లేదా నటులు వస్తూనే ఉన్నారు కదా అనిపిస్తుంది కదా నిజమే అది కరెక్టే కాకపోతే ఇప్పుడు పరిచయం అవుతున్నటువంటి హీరో నందమూరి తారక రామారావు ఎస్ మీరు వినది కరెక్టే నందమూరి తారక రామారావు ఒక మహానటుడిగా విశ్వవిఖ్యాత నట తెలుగు వారి ఖ్యాతిని జాతిని ఖండాంతరాలు దాటించినటువంటి నాయకుడిగా నటుడిగా అందరికీ తెలిసినటువంటి ఒక గర్వకారణమైనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి పేరుతో ఒక నటుడు హీరోగా పరిచయం అంటే ఖచ్చితంగా అది ఇంట్రెస్ట్ని పెంచేటువంటి విషయం పైగా ఆల్రెడీ ఒక నందమూరి తారక రామారావు ఉన్నాడు తారక్ జూనియర్ ఎన్టీఆర్ ఇలాగా రకరకాల పేర్లతో నందమూరి తారక రామారావు కానీ ఆయన ఆల్రెడీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక టాప్ హీరోగా వెలుగుతున్నాడు నటనలోను డిక్షన్లోను వాచకంలోను తర్వాత డ్యాన్సుల్లోను ఫైట్లోను యాక్షన్లోను ఎలా చూసుకున్నా సరే తాతకు తగ్గ మనవడు అని ఆల్రెడీ ప్రూవ్ చేసుకొని తనదైన శైలిలో భారతీయ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక పెద్ద స్థానాన్ని సంపాదించుకునే దిశగా దూసుకుపోతున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఉండగా మరొక తారక రామారావు రావడం అనేది ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరీ అది కూడా నందమూరి ఫ్యామిలీ నుంచి నందమూరి హరికృష్ణ తనయుడు దివంగత జానకిరామ్ కొడుకు ఆయన రామ్ యాక్చువల్గా రామ్ని నందమూరి తారక రామారావుగా మార్చి పరిచయం చేస్తున్నాడు వైవేస్ చౌదరి ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు ఫస్ట్ దర్శనం అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు అది కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది శాసనసభకు ఎన్నికైనటువంటి నాయకుల చేత ప్రమాణ స్వీకారం చేయించినట్టుగా ఇతని చేత వైవస్ చౌదరుకు ప్రమాణ స్వీకారం చేయించాడు నందమూరి తారక రామారావు అనే నేను చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తితో గత పద్దెనిమిది నెలలుగా వైవీఎస్ చౌదరి వద్ద అన్ని ముఖ్యమైనటువంటి విభాగాల్లో శిక్షణ పొంది ఆయన దర్శకత్వంలోనే తెలుగు సినిమా పరిశ్రమకు తద్వారా భారతీయ సినిమా పరిశ్రమకు నటుడిగా పరిచయం కాబోతున్నాను ఈ సందర్భంగా భారతదేశంలోనే జగజ్జీయమానంగా వెలుగుతున్నటువంటి తెలుగు సినిమా ఖ్యాతిని తెలుగు సినిమా పట్ల నిజమైనటువంటి విశ్వాసం విధేయత చూపి దాని సమగ్రతను కాపాడుతానని అలాగే తనకొచ్చినటువంటి పాత్రలన్నింటికి న్యాయం చేస్తూ రచనలు ఎవరైతే రైటర్స్ క్రియేట్ చేసినటువంటి పాత్రలు ఉంటాయో దర్శకులకు అనుగుణంగా నిర్మాతలకు అనుగుణంగా ఆయా పాత్రను రక్తి కట్టించడంలో తన వంతుగా కృషి చేస్తానని విశ్వవిఖ్యాత సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనేటువంటి ఈ ఆడియోతో కూడినటువంటి ఒక వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో ఎందుకంటే కుర్రాడు చూడడానికి చాలా బాగున్నాడు వాయిస్ బాగుంది డిక్షన్ కూడా కాస్త కాస్త మెరుగుపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది డిక్షన్ కూడా బాగుంది ముఖ్యంగా గొంతు బాగుంటే ఆటోమేటిక్గా డిక్షన్ అనేది అందరికీ తెలిసిన విషయమే ఆ గొంతు బాగుంది మనిషి చూడ్డానికి బాగున్నాడు కట్అవుట్ చాలా బాగుంది నందమూరి ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి ఇప్పటివరకు ఎన్టీఆర్ బాలయ్య తర్వాత ఎన్టీఆర్ ఎన్టీఆర్ తర్వాత వచ్చినటువంటి మిగతా హీరోలు ఎవరు అంత స్ట్రాంగ్గా ప్రభావాన్ని చూపించలేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ తర్వాత మరొకసారి నందమూరి తారక రామారావు ప్రభావాన్ని చూపించవచ్చేమో అనిపించేలాగా ఈ కట్అవుట్ కనిపిస్తోంది ఆయన కూడా ఇండస్ట్రీ నుంచి లేదా నందమూరి ఫ్యామిలీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్తో పాటు కళ్యాణ్ కూడా అతనికి బెస్ట్ విషయస్ చెప్తూ ఇండస్ట్రీలోకి ఇన్వైట్ చేస్తూ ఒక బెస్ట్ విషయస్ చెప్పారు అతనికి అన్ని విధాలుగా సక్సెస్ తక్కాలని మొత్తాత తాత తండ్రి వీళ్ళ ఆశీస్సులన్నీ ఆయన మీద ఉంటాయని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి ఒక పోస్ట్ కూడా చాలా వైరల్గా మారింది సో నందమూరి ఫ్యామిలీ నుంచి నందమూరి తారక రామారావు పేరుతో అది కూడా మూడో తారక రామారావు ఆల్రెడీ ఒక మహానటుడు ఉన్నాడు జా విశ్వవిఖ్యాతమైనటువంటి మహానటుడున్న మహానటుడి వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు ఇప్పుడు మరొక నందమూరి తారక రామారావు వచ్చారు మరి ఈయన ప్రభావం ఇండస్ట్రీలో ఎలా ఉండబోతూ ఉంది ఈయన తన కెరీర్ని ఎలా మలుచుకోబోతున్నాడు ఎలాంటి పాత్రల్లో మనల్ని రంజింపజేయబోతున్నాడు అనేది రాబోయే రోజుల్లో చూద్దాం ఈ సినిమాకు సంబంధించినటువంటి షూటింగ్ సంబంధించి త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తామని వైవేష్ చౌదరి అనౌన్స్ చేశాడు సో నందమూరి ఫ్యామిలీ నుంచి నందమూరి తారక రామారావు పేరుతో మరొక హీరో పరిచయం అవుతున్నాడు అది స్పెషాలిటీ